ओम नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। నే వినిపిస్తున్నారా? వినిపిస్తాను సార్, వినిపిస్తాను, చక్కగా వినిపిస్తాను. రికార్డ్ కూడా ఆన్ లో ఉంది. అంగుష్ట మాత్ర పురుష జ్యోతిరివ అధోమక ఈశానో భూత భవ్యస్య సయేవాద్య స ఉష్వః ఏతద్వైతతు. నచికేతుడు ఏమిటి అడిగాడో అదే చెప్తున్నాను అని అంటున్నాడు ప్రతి మాట దగ్గర. నువ్వేమిటి అడిగావో అదేనయ్యా నేను చెప్తున్నది. అసలు ఇంకోటి అంటూ లేదు కదా, ఉన్నది ఒక ఆత్మే. నువ్వు ఏ రూపంలో చూసినా ఆత్మనే చూడాలి, మరొకటి చూడక్కర్లేదు. అంటే చూడడంలో నీది నీ దృష్టిలో భేదం ఉన్నది, కానీ ద్రష్టలో వస్తువులో భేదం లేదు. వస్తువు ఆత్మే, ఏదైనా ఆత్మే. ఆత్మ కానిదంటూ ఒక్కటి కూడా ఏదీ లేదు. అద్వితీయం రెండోది లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే ఉన్నది కాబట్టి దాన్ని గురించే ఎన్ని విధాలుగా చెప్పుకున్నా, ఇట్టించి అటు తిప్పి అట్టించి ఇటు తిప్పి ఏ రకంగా చెప్పుకున్నా ఉన్నది ఒక్కటే ఆత్మే. అంగుష్ట మాత్ర పురుష జ్యోతి ఇవ అధూమక ఈశాన భూత భవ్యస్య సహ ఏవ అద్య స ఉష్వ ఏతద్వై తతు. ఈశాన భూత భవ్యస్య పురుష అంగుష్ట మాత్ర అధూమక జ్యోతి ఇవ స ఏవ అద్య స ఉష్వ ఏతద్వై తత్వ అన్వయం. ఈశాన భూత భవ్యస్య, జగత్తుకి నియామకమైనటువంటి వాడు సర్వస్య ఈశాన అని అంటాం. అన్నింటికీ ఆయనే అధిపతి, ఆయన కన్నా మరొకడు ఎవడూ లేడు. కాబట్టి ఉన్నవాడు ఒక్కడే ఆయనే. మనం 100 కోట్లు సంపాదించాం, ఒక్క కొడుకే, కూతురు లేరు, ఎవళ్ళు లేరు. అసంతా ఆవిడే చెందుతుందయ్యా అంటే వాడికే చెందుతుంది. అలాగే ఈ సృష్టి అంతటికీ ఉన్నవాడు ఆయన ఒక్కడే. అయిందే ఇదంతాను, భూతకాలము అయిందే, భవిష్యత్ కాలము అయిందే, ప్రస్తుతం వర్తమాన కాలము అయిందే. ఈశ్వరుడైనటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానాలకి ప్రభు అయినటువంటి వాడు పురుష, పురుషుడు. పురుష అంటే ఆకాశవత్ పూర్ణ అని క్రితం వారం చెప్పుకున్నాం. పూర్ణమైనటువంటి వాడు అంగుష్ట మాత్ర, అంగుష్టం అంటే బొటగణవ్రేలంత పరిమాణం కలిగినటువంటి వాడు. అధూమక పొగబారనటువంటి జ్యోతి వలె యోగుల హృదయాల్లో గుర్తించబడేటువంటి వాడు, అంటే పొగ లేకుండా ఉండేటువంటి వెలుగు. సాధారణంగా అగ్నిహోత్రం ఉంటే పొగ ఉంటుంది, మరి ఇక్కడ ఈ జ్యోతికి పొగ ఉండదు. అధూమక జ్యోతి వా అంటే పొగ లేనటువంటి జ్యోతిలాగా యోగుల హృదయాల్లో గుర్తించబడేవాడు. సయేవా సహాయేవా అతడే అద్య ఇప్పుడున్నాడు. సహాయేవా అతడే శ్వహ రేపు ఉంటాడు. వాడున్నాడు, రేపు ఉంటాడు. ఏతద్వైతత్తు, నువ్వు నన్ను అడిగినటువంటిది అదేనయ్యా. ధర్మాధర్మ విలక్షణమైనటువంటిది, పరమాత్మ యొక్క పరమస్థానమైనటువంటిది ఏమిటి అని అడిగావు కదా నువ్వు. అదే అది, అంతకన్నా మనకేం లేదన్నాడు. చాలా సులభంగానే చెప్తున్నాడు. అయితే వాటి వివరణలు చెప్పుకున్నప్పుడే మనం లోతుగా వెళ్తున్నాం, కానీ మామూలుగా అర్థమే అయితే దీంట్లో కష్టపడవలసిందేం కనిపించదు. పగలేనటువంటి జ్యోతిలా ఉన్నటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానాలకి ప్రభు అయినటువంటి వాడు, ఆ అంగుష్ట మాత్రమైనటువంటి పురుషుడే ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు.
వాడే నువ్వు అడిగిన వాడు అయిపోయింది. అయితే శంకర్ల వారి భాష్యంలో ఏమిటి రాస్తున్నారు, కించ అంటే ఇంకా ఏమిటంటే అంగుష్ట ప్రమాణం కల పురుషుడు. అంగుష్ట మాత్ర అంటే బటకన వేలంత ప్రమాణం కలిగినటువంటి పురుషుడు, పొగబారినటువంటి జ్యోతి వంటి వాడు. అధోమకం అంటే వాస్తవంగా అధోమక అని ఉన్నారు, కానీ జ్యోతి శబ్దం నపుంసకలింగం కాబట్టి అధోమకము అని ఉండాలి, అధోమకం అని ఉండాలి. అంటే విశేష్యం ఏ దాంట్లో ఉంటే విశేషణం దాంట్లో ఉండాలి. విశేష్యం జ్యోతిష్యు కాబట్టి, జ్యోతిష్యు నపుంసకలింగం కాబట్టి విశేషణమైనటువంటి అధోమకం అన్నటువంటిదే ఉండాలి, అధోమక ఉండకూడదు. అయితే ఎందుకున్నాదండి అని అంటే పెద్ద ఆయుధం మన దగ్గర ఉన్నది ఛాంద సాత్ అంటాం, వేదం కదండి అలాగే ఉంటుంది, మామూలుగా కాక వేదంలో కాబట్టి అలాగే ఉంటుందండి అంటాం. యోగులచే హృదయాల్లో దర్శింపబడేటువంటి భూత భవిష్యత్తులకు ప్రభు అయినటువంటి అతడే నిత్యుడు, కూటస్థుడు, ఇప్పుడు ప్రాణాల్లో ఉన్నాడు, ప్రాణుల్లో ఉన్నాడు, రాబోయే కాలంలో కూడా ఉంటాడు, అతడితో సమానమైన వాడు లేడు, నాణ్యశ్చ మరొకడెవడు లేడు, మరొకడు సమానుడు పుట్టడు కూడా లేడే కాదు, మరి పుట్టడం కూడా ఉండదు. ఇతడు లేడు అనేటటువంటి న్యాయపూర్వకమైనటువంటి వాదాన్ని శృతి స్వయంగా ఖండిస్తున్నారు. నాస్తికులు ఉన్నారు, అసలు నాస్తికులు కాకుండా వేదాల్ని ప్రమాణం అని భావించేటువంటి తార్కికులు, తననే నైయాయికులు అంటారు, న్యాయ దర్శనం అంటారు తర్కాన్ని, తర్కాన్ని దర్శనం అంటారు, న్యాయ దర్శనం అంటారు, నైయాయికులు అంటారు వాడిని. అయితే పూర్వకాలంలో న్యాయం అని చెప్పబడ్డటువంటిదే గంగేశోపాధ్యాయుడు అన్నటువంటి నవ్య తర్కం వచ్చిన తర్వాత లోకంలో తర్కం 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 మిగిలిపోయింది. గంగేశోపాధ్యాయుడికి పూర్వము న్యాయం 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 అనేవారు. అక్షపాద కణాద పక్షిలోదీరిత న్యాయకళా కౌశలంబు అంటాడు శ్రీనాథుడు. అక్షపాద కణాద పక్షిలోదీరిత న్యాయకళా కౌశలంబు అంటాడు. ఆవేళ నైయాయికులు అనే అనేవారు. తరువాతను ఆధునిక తర్కం అని వచ్చింది. ఎప్పుడైతే న్యాయ దర్శనానికి కొనసాగింపుగా బెంగాల్కి దగ్గరగా నవద్వీపం అని ఉంటున్నారు, ఆ నవద్వీపంలో నవ్య తర్కము అని ఒకటి పుట్టింది. అది పుట్టిన తర్వాత ఏం జరిగిందండి అని అంటే తర్కశాస్త్రం అండి తర్కశాస్త్రం అండి తర్కశాస్త్రం అండి అంటున్నారు, న్యాయశాస్త్రం పోయింది. కాబట్టి భగవత్పాదుల వారు ఖండించేటప్పుడు కూడా తర్కాన్నే ఖండిస్తారు. తార్కికులు ఈశ్వరుడు ఉన్నాడంటారు కానీ వాడు కూటస్థుడు కాడంటారు, జీవుళ్లాగే వాడు కూడా అంటారు. అందుకోసం వాళ్ళని ముందు ఖండిస్తున్నారు. ఇతడు లేడు అనేటువంటి న్యాయపూర్వక వాదాన్ని శృతి స్వయంగా ఖండిస్తున్నది, అంటే నైయాయికుల యొక్క మతాన్ని వేదం స్వయంగా ఖండిస్తున్నది. ఇవాడు ఉన్నాడు, రేపు ఉంటాడు, అతడే కూటస్థుడు, అతడే నిత్యుడు, అతడికన్నా మరొకడెవడు లేడు, వాడే సర్వానికి ప్రభువు అని ఖండించారు. అదేవిధంగా క్షణభంగవాదాన్ని కూడా నిరాకరిస్తున్నారు. బౌద్ధులు క్షణభంగవాదం అంటే క్షణికవాదులు అంటారు వాళ్ళు, వాళ్ళు క్షణికవాదులైనటువంటి బౌద్ధుల్ని కూడా ఖండిస్తున్నారు. సాధారణంగా భగవత్పాదుల వారు బౌద్ధాన్ని ఎక్కువగా ఖండించడానికి సమయాన్ని వెచ్చించరు. పూర్వమీమాంస కన్నా ఉత్తరమీమాంస యొక్క ప్రాధాన్యాన్ని చెప్పడానికే చూస్తారు. కానీ పూర్వమీమాంస మీద ఆధారపడ్డటువంటి అవైదిక దర్శనాలైన బౌద్ధము చార్వాకము మొదలైనటువంటి వాటిని కొన్ని చోట్ల ఖండిస్తారు. అది కాకుండా
ద్వైతానికి కారణమైనటువంటి తర్కాన్ని మాటిమాటికి ఖండిస్తారు. ఎందుకంటే ద్వైతం అన్నటువంటిది లేదు కాబట్టి, రెండు లేవు కాబట్టి. కాబట్టి మతం మీరు చూసినట్టుకైతే కూటస్థుడు నిత్యుడు అయినటువంటి వాడు, ఇవాళ రేపు కూడా ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ, అంటే ఈ కాలంలోనే రాబోయే కాలంలో ఉండేవాడు ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. వాడే నువ్వు అడిగినటువంటి వాడు, ధర్మాధర్మములకు విలక్షణమైనటువంటి వాడు, పరమాత్మ యొక్క పరమస్థానం అయినటువంటి వాడు అని చెప్పారు. చెప్తూ ఇక్కడ అన్నారు ఆ మాట, అధూమకహ అనేటువంటిది పుల్లింగము, జ్యోతికి విశేషణం ఇది, జ్యోతి నపూంసక లింగము, అందువల్ల అధూమకం అని ఉండటం బాగుంటుంది అని భగవత్పాదులు వారు కూడా వ్యాఖ్యానంలో రాశారు. జ్యోతిరివ అధూమకం అంటే మంచిది అన్నారు అని మంత్రంలో అధూమక అని ఉన్నది. ఛాందసత్వాత్ అంటాం, అంతేగానా మనకేది. అంగుష్టమాత్ర దేహ విచారణ క్రితం మంత్రంలో చేశాం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పదాల్లో అంగుష్టమాత్ర పురుష అన్నటువంటిది క్రితం భారం చెప్పుకున్నటువంటి మంత్రంలో చెప్పుకున్నాం. మళ్ళీ అదే విషయాన్ని అంగుష్టమాత్రం కోసమే మళ్ళీ మరో అరగంట ఖర్చు పెట్టడం అధర్మం అవుతుంది. కాబట్టి ఈ మంత్రంలో ఆత్మను జ్యోతి స్వరూపంగా చెప్పాడు. ఇంతగా ముందు మంత్రానికి ఈ మంత్రానికి తేడా ఏమిటి? ఇక్కడ జ్యోతిస్వరూపం, జ్యోతిర్బ్రాహ్మణము అని ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణమే ఉన్నది బృహదారణ్యకంలో. ఆత్మని జ్యోతిగా చెప్పేటువంటి బ్రాహ్మణం ఆ జ్యోతిస్వరూపంగా ఇక్కడ చెప్పాడు. అది ధూమం లేని జ్యోతి అన్నాడు. ఏమండి, జ్యోతి అంటే పొగ లేనటువంటి జ్యోతి అన్నాడు. ధూమం ఉండేటువంటి జ్యోతి అగ్ని, సూర్యుడు లేకపోతే చంద్రుడు లేకపోతే అగ్ని అన్నాం. అగ్ని అంటే పొగ ఉన్నటువంటి, ధూమ ఉన్నటువంటి జ్యోతి. కానీ పరమాత్మ పొగ లేనటువంటి జ్యోతి. అగ్ని ఆది దైవికం. అగ్నయే స్వాహ, అగ్నయే ఇదన్న మమ అని యజ్ఞాలన్నీ కూడా అగ్నిముఖావై దేవా అని అగ్నిని ఉద్దేశించే చేస్తాం. హిరణ్యవర్ణాంహరణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ. హే జాతవేద, ఓ అగ్నిహోత్రుడా, నా కొరకు సంపదల్ని ఆవాహన చెయ్యి అని చెప్తున్నాం. మనం అడిగేదంతా అగ్నినే అడుగుతాం. ఆ అగ్ని ఆది దైవికం. అగ్ని వాక్కులకు అధిపతి. వాక్ అనేటువంటి దానికి అగ్ని కారణం. కాబట్టి ఆ అగ్ని అనేటటువంటి వాడు, అగ్ని ఆది దైవికమైనటువంటి అగ్ని, పరమాత్మ కాడు. కానీ పొగలేనటువంటి జ్యోతి అంటే స్వయం ప్రకాశం, దానంతరది ప్రకాశించేది. ఇంధనం దానికి అవసరం లేదు. పరమాత్మ నుండి ఏర్పడేటువంటి మాయ వల్ల ఏర్పడే విద్యలన్నీ ధూమంతో కూడుకున్నటువంటి. ఇక్కడ అధూమకహ అన్నటువంటి శబ్దానికి అర్థం చెప్పాలంటే శబ్దము ద్వారా కలిగేటువంటి విద్యలన్నింటినీ కూడా అపర విద్యలు అంటారు. పరమాత్మ విద్యని అక్షర విద్య అంటారు. తత్ర అపర ఋగ్వేద యజుర్వేద సామవేద పరా అక్షరమధిగమ్యతే అని మనకి రెండు విద్యల్ని చెప్తారు. అపరా విద్య అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మొదలైనటువంటి వేదాల ద్వారా పొందినటువంటి జ్ఞానము, అది అపర విద్య. పరా విద్య అంటే అక్షరం, దానికి అక్షరం అంటే రాసుకునే అక్షరాలు కాదు, నాశనం లేనటువంటిది పరమాత్మ. కాబట్టి దీనికి విద్యలతో సంబంధం లేదు. అధూమక అంటే శబ్ద బ్రహ్మముతో సంబంధం లేనటువంటి బ్రహ్మము అని అర్థం చెప్పండి. అధూమక అంటే శబ్ద బ్రహ్మముతో సంబంధము లేనటువంటి బ్రహ్మము. ఎందుకన్నావయ్యా? ధూమము అంటే పొగ. పొగ ఎక్కడయ్యా? యథా ఆర్ద్రాగ్నే, ఆర్ద్రమైనటువంటి అగ్నిని కర్ర, అగ్ని కర్రకి నిప్పు పెట్టినట్టుగైతే తయథా
ఆర్ద్ర ఏధాగ్నే అభ్యాహితాత్ పృథక్ ధోమాః వినిశ్చరంతి అని మనకి బృహదారణ్యకంలో మంత్రం ఉన్నది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ విద్యలన్నీ ఎలా పుట్టేంటి అని అంటే, అస్య మహతోద్భూతస్య నిశ్వసితం ఇవ, ఆ మహద్భూతమైనటువంటి పరమాత్మ నిశ్వాసము ఇవ, నిశ్వాసము వలె, నిశ్వాసం కాదు ఆయనకి అసలు నిశ్వాసమే ఉండదు, నిశ్వాసము వలె యథా ఆర్ద్ర ఏధాగ్నే తడి కట్టెలకు పెట్టబడినటువంటి అగ్నిలాగా అభ్యాహితా పృథక్ ధూమాహ వినిశ్చరంతి, మనం తడికట్టెలకు నిప్పు పెడితే మిడుగురులు చిన్న చిన్న నిప్పు రవ్వలు బయటకు వస్తూ ఉంటాయి, పొగ బయటకు వస్తూ ఉంటుంది. అపర విద్యలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము మొదలైనటువంటివి, ధూమముతో కూడుకున్నటువంటివి. అపర విద్యలు నిప్పు రవ్వలతో కూడుకున్నటువంటివి, చిన్న చిన్న జ్యోతి స్వరూపాలతో కూడుకున్నటువంటివి. వాస్తవమైనటువంటి పరమాత్మ ధూమము లేనటువంటి వాడు, అంటే ఈ నిప్పు రవ్వలు లేవు, ఈ పొగ లేదు, అంటే ఏ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మొదలైనటువంటివి మీరు చదవక్కర్లేదు. అంటే అలాగన్నా చదవక్కర్లేదని కాదు, అవి చదివి నేను చదివాను అనుకుంటే వేర్వేదవి అని అర్థం. నేనేదో నేను చదివేసుకున్నాను, నేను వేదాలు చదివేశానండి, నేను శాస్త్రాలు చదివేశానండి, నేను అలా చదివానండి, ఇది చదివానండి అంటే ఉత్తి నిష్ప్రయోజనమైనటువంటి పని. యదా తద్ అక్షరం అధిగమ్యతే, అక్షరం అంటే పరమాత్మ, పరమాత్మని పొందించేది పరావిద్య. పరావిద్యే కావాలి కానీ అపర విద్య అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ అధోమక అంటే అపరమైనటువంటి విద్యల యొక్క సంబంధము లేనటువంటి జ్యోతిహివ ఆత్మావలను పరబ్రహ్మము వలెను అంగుష్ట మాత్రమైనటువంటి పురుషుడు ప్రకాశిస్తున్నాడు. అంగుష్ట మాత్రమైనటువంటి పురుషుడు అపర విద్యల యొక్క ప్రయోజనము లేనటువంటి, అపర విద్యల యొక్క అవసరము లేనటువంటి జ్యోతిస్వరూపము వలె, అక్షర స్వరూపము వలె ప్రకాశిస్తున్నాడు. సయథా ఆర్ద్ర యథాగ్నే అభ్యాహితాత్ పృథక్ ధూమాః వినిశ్చరంతి అనేటువంటి మంత్రంలో తడికెట్టెలతో రగల్చబడినటువంటి నిప్పు నుంచి పొగ వస్తుంది. పొగల్ని చెప్పడం ద్వారా నిప్పు రవ్వలు మంటలు వస్తాయని చెప్పాం. అదేవిధంగా అస్య మహతోద్భూతస్య నిశ్వసితం ఇవ, పరమాత్మ యొక్క నిశ్వాసము వంటిది, నిశ్వాసం కాదు యథార్థంగా నిశ్వాసం కాదు, నిశ్వాసము వంటిది అయినటువంటి నామరూప జగత్తు ఏర్పడ్డారు. నామరూప జగత్తు అంటే వేదాది శబ్దములే. ఛాందోగ్యంలో నేను ఋగ్వేదం చదువుకున్నాను, యజుర్వేదం చదువుకున్నాను, సామవేదం చదువుకున్నాను అని నారదుడు చెప్తే, నువ్వు చదువుకున్నటువంటి దాన్ని అంతటిని నామ అంటారు అన్నాడు సనత్ కుమారు. అదంతా నామ అంటే ఈ శబ్ద బ్రహ్మముతో కూడుకున్నది, ఏదైతే వేదాది శబ్దాలతో కూడుకున్నటువంటిది ఉన్నదో అదంతా నామరూప జగత్తు. కానీ అధోముఖమైనటువంటి జ్యోతి అంటే నిప్పు రవ్వలు పొగ లేనటువంటి, నామరూపాలు లేనటువంటి జ్యోతి ఆత్మయే బ్రహ్మం. ఇది అంగుష్ట మాత్ర పరిమాణంతో హృదయంలో ఉంటుంది. ఇది వాస్తవంగా అవ్యాకృతము. వ్యాకృతమైనటువంటి దానికి నామరూపాలు ఉంటాయి, అవ్యాకృతానికి నామరూపాలు ఉండవు. నామరూపాత్మకం కానటువంటి బ్రహ్మమే అంటే ఆత్మే జ్యోతి. అలా అని మీరు ఎలా చెప్తారండి, ఆత్మా ఏవ అస్య జ్యోతి భవతీతి ఆత్మనా ఏవ అయం జ్యోతిరాష ఆస్తే అని జ్యోతిర్బ్రాహ్మణంలో ఆత్మ అనేటువంటిదే జ్యోతి. ఆ జ్యోతి, ఆ ఆత్మ అనేటువంటి జ్యోతితోనే ఉన్నాడు, నడుస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు అని జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పారు. అందువల్ల ఆత్మ అనేటువంటి జ్యోతి, ఆత్మజ్యోతి ఆదిత్యాది జ్యోతుల కన్నా విలక్షణం. అంటే సూర్యుడు, అగ్ని మొదలైనటువంటి జ్యోతుల కన్నా వేరుగా ఉంటుంది. అభౌతికంచ అని భగవత్పాదులు వారు రాశారు. ఆత్మజ్యోతి అనేటువంటిది అభౌతికము,
పంచభూతాల్లో చేరేటువంటిది కాదు, ఆత్మజ్యోతి భౌతికం కాదు అన్నారు. అందువల్లే నామరూపాలు లేనటువంటిది అధోముఖము. అయితే ఆత్మ అంటే ఏమిటంటే ఇంద్రియముల యందు విజ్ఞానమయంగా ఉండేది, వృత్తిలో ఉండే అంతర్జ్యోతి అన్నారు. హృదయేషు అంతర్జ్యోతి, హృదయేషు హృదయముల యందు అంతర్జ్యోతి, లోపల ఉన్నటువంటి జ్యోతి ఏదైతే ఉన్నదో అదే ఆత్మ అని చెప్పారు. అందువల్ల శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కన్నా విలక్షణమైనటువంటి అన్నింటికన్నా ఆ లోపల ఉన్నటువంటిది ఆత్మజ్యోతి. అది నామరూపాల వల్ల తెలియబడదు, నామరూపాలు లేనటువంటిది. అయితే బ్రహ్మమే లేదు అనే సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. పద్మ నాస్తికులు, చార్వాకులని, బౌద్ధులని, జైనులని, అర్హత్తులని, దిగంబరలని, సోమ దర్శనం అని ఉన్నాయి. ఇవి కాకుండా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారు. చార్వాకులు బౌద్ధులకి దేహమే ఆత్మ, జన్మాంతరం లేదు, పరలోకం లేదు. చార్వాకులకి ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం. బౌద్ధులు సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం, సర్వం దుఃఖం దుఃఖం, సర్వం స్వలక్షణం స్వలక్షణం అంటారు. వీళ్ళు నాలుగు రకాల మాధ్యమికులని, వీళ్ళది సర్వశూన్యవాదం, ఏమీ లేదంటారు. యోగాచార్యులు అని బాహ్యమునందు శూన్యం అంటారు. సౌత్రాంతికులు అని బాహ్యార్థాలని అనుమేయం చేస్తామంటారు. వైభాషికులు బాహ్యార్థ ప్రత్యక్షవాదులు. వీళ్లకు మరణమే మోక్షం, బౌద్ధులకి చచ్చిపోవటమే మోక్షం. మిగిలిన వారు కూడా ఆత్మ ఏకత్వం అంగీకరించేటువంటి వాళ్ళు కారు. ఆస్తిక దర్శనాల్లో న్యాయ వైశేషిక రెండూ కూడా ఆరంభవాదాన్ని చెప్తాయి. న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము రెండూ ఆరంభవాదాన్ని చెప్తాయి. వీళ్ళు అసత్కార్యవాదులు. అయితే వైశేషికులు నిరీశ్వరవాదులు, వీళ్ళకి పరమాత్మ లేడు. నైయాయికులు శేశ్వరవాదులు, వైశేషికులకు ఆత్యంతిక గుణనాశమే మోక్షం. నైయాయికులకి మాత్రం ఈశ్వరుడు ఉన్నాడు, అంటే ఈ పరమాత్మ కాదు, ఈశ్వరుడు అని ఒకడు ఉన్నాడు. వాడికి కూడా లక్షణాలు ఉన్నాయి. మన మన ఆత్మకి లక్షణాలు లేవు. వేదాంతులు చెప్పే ఆత్మకి లక్షణాలు లేవు, వేదాంతులు చెప్పే ఈశ్వరుడికి లక్షణాలు లేవు. కానీ నైయాయికులు చెప్పేటువంటి ఈశ్వరుడికి మాత్రం లక్షణాలు ఉన్నాయి. వైశేషికులకు అత్యంత గుణనాశనమే మోక్షం. నైయాయికులకి అంటే తార్కికులకి దుఃఖధ్వంస, దుఃఖధ్వంసం గౌతమో మోక్షం ఆహా. దుఃఖధ్వంసాన్ని, దుఃఖం పోవటమే మోక్షము అని గౌతముడు చెప్తున్నాడు, న్యాయ దర్శనకర్త చెప్పాడు. నైయాయికులు జీవుణ్ణి ఈశ్వరుణ్ణి వేరువేరుగా చెప్తారు. ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అని చెప్తారు. వీళ్ళు ద్వైతులు, వీళ్ళ వల్లే ద్వైత మతం లోకంలోకి వచ్చింది. నానాత్వాన్ని వీళ్ళు అంగీకరిస్తారు. వీళ్ళు ఆత్మను జ్ఞాన రూపంగా చూడరు, జ్ఞానాధికరణంగా చూస్తారు. జ్ఞానానికి ఒక అధికరణం, ఒక పాత్రగా, ఒక ఉండేటువంటి స్థలంగా మాత్రమే చూస్తారు. తార్కికుల ఈశ్వరుడు అసంగుడు, కాబట్టి వాడు నియామకుడు కాడు, వాడు సృష్టినంతటినీ చేయటం లేదు అంటారు. అతనికి జ్ఞానం, ప్రయత్నము, ఇచ్ఛ అనే మూడు గుణాలు ఉన్నాయంటారు. అవి నిత్యాలని చెప్తారు. ఆ గుణాల వల్లనే సృష్టి జరిగిందంటారు. నైయాయికులు ఏకత్వాన్ని, ఆత్మ బ్రహ్మత్వాన్ని, ఆత్మ ఉపాదాన కారణము, నిమిత్త కారణము అనేటువంటి దాన్ని అంగీకరించరు, మాయను అంగీకరించరు. అందువల్ల నైయాయికుల్ని కూడా ఖండించారు. పరమాత్మ లేడు అనేటువంటి నైయాయికుల్ని ఖండించారు. అలాగే బౌద్ధులు క్షణికవాదులు, విజ్ఞానమయమైనటువంటి కోశాన్నే ఆత్మ అంటారు. అహం వృత్తి, ఇదం వృత్తి అని రెండు వృత్తుల్ని చెప్తారు. అహం వృత్తిని వృత్తి విజ్ఞానం అంటారు, ఇదం వృత్తిని బాహ్య వృత్తి అంటారు, మనస్సు అంటారు. ఇలా వీళ్ళు విజ్ఞానమయ కోసం కారణం, మనోమయ కోసం కార్యము అంటారు. వీళ్ళ దృష్టిలో కారణం అంతా విజ్ఞానమయ కోసం, కార్యమంతా మనోమయ కోసం. వీళ్ళు ప్రతిక్షణం ఉత్పత్తి నాశాలు ఉంటాయి అంటారు.
ఇందులో ఈశ్వరుడు లేడు అనే వాదం క్షణిక వాదం కూడా ప్రస్తుతము మన మంత్రం ద్వారా శృతి ఖండిస్తున్నారు. మనం చెప్పుకున్నటువంటి మంత్రం ద్వారా శృతి క్షణిక వాదాన్ని ఖండించింది. అలాగే అంగుష్టమాత్రుడైనటువంటి సర్వానికి ప్రభు అయినటువంటి భూత భవిష్యత్ వర్తమాన నియామకుడైనటువంటి నామరూపాత్మకమైనటువంటి దానికన్నా విలక్షణమైనటువంటి అవ్యాకృత బ్రహ్మమే ఉన్నదని, దానికన్నా ఇతరం ఏదీ లేదు అని అదే నచికేతుడు అడిగినటువంటి ధర్మాధర్మ విలక్షణ పరమాత్మ పరమ పదము అని చెప్పారు. అంటే అవ్యాకృతమైనటువంటి బ్రహ్మమే ఉన్నటువంటిది, దానికి నామరూపాలు లేవు. నామరూపాలంటే వేదాలు చెప్పినటువంటిది. అపర విద్య సంబంధము లేనటువంటి, నామరూపములతో సంబంధము లేనటువంటి, ధూమముతో సంబంధము లేనటువంటి, అవ్యాకృతమైనటువంటి ఆత్మ, ఆ ఆత్మ సర్వ నియామకమైనటువంటిది, అన్నింటినీ అదే నియమిస్తున్నది, భూత భవిష్యత్ వర్తమానాలను అదే నియమిస్తున్నది, అదే అన్నింటికీ ప్రభు అయినటువంటిది, అంగుష్ట మాత్రమైనటువంటి దేహం కలిగినటువంటిది ఆ ఆత్మే నచికేతుడు అడిగినటువంటి పరమాత్మ యొక్క పరమమైనటువంటి స్థానము అని చెప్పారు. చెప్పిన తర్వాత యుధోదకం దుర్గే పృష్టం పర్వతేషు విధావతి, యుధోదకం దుర్గే పృష్టే పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవ అనువిధావతి అని 14వ మంత్రం. అయితే యథా ఉదకం దుర్గే వృష్టం, దుర్గే వృష్టం అంటే దుర్గమునందు వర్షించినది అని అర్థం. యథా ఉదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తాన్ ఏవ అనువిధావతి. అన్వయం చెప్పేటప్పుడు దుర్గే వృష్టం ఉదకం యథా పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవ అనువిధావతి. దుర్గే వృష్టం అంటే దుర్గము అంటే చేరుకోవటానికి కష్టమైంది, అక్కడ వర్షం పడ్డాదండి. అంటే దుర్గమైనటువంటి ప్రదేశం, అక్కడికి వెళ్ళడానికి వీలు కానటువంటి ప్రదేశం, అక్కడ వర్షం పడ్డాలి. చేరుకోవటానికి అశక్యమైనటువంటి ప్రదేశంలో పడ్డటువంటి, ఉన్నత ప్రదేశంలో పడ్డటువంటి నీరు ఉదకం నీరు. యథా ఏ విధముగా పర్వతేషు పర్వతముల యందు అంటే అలాగా ఆ పర్వతాల నుంచి కిందకు వచ్చి అక్కడ సమతలమైన ప్రదేశాలు అంటే చర్యలు ఉంటాయి, ఆ చర్యల మీద ప్రవహించి అక్కడి నుంచి ఈ పక్కకి ఆ పక్కకి ఆ పక్కకి జారి మైదాన ప్రదేశాల్లోకి వచ్చి మొత్తం మీద విధావతి చల్లా చెదరుగా తిరిగి నశిస్తున్నారు. కొండ మీద పడ్డటువంటి నీరు అలాగ ఒకే రూపంలో కిందకి రాదు. ఆ కొండ మీద పడ్డటువంటి నీరు ఆ చర్యల మీద ఇటు అటు ఇటు అటు ఇటు అటు అయి మొత్తం మీద కిందకు వచ్చేసరికల్లా నీళ్లు ఇంకిపోతున్నాయి. ఎలాగైతే లోకల్లో దుర్గమైనటువంటి ప్రదేశంలో వర్షించినటువంటి నీరు ఆ కొండ చర్యల మీద పడి అలా కిందకు వచ్చి సమతల ప్రదేశాల్లో నశించిపోతున్నాడో అదే విధంగా ధర్మాన్ ఆత్మ కంటే వేరైనటువంటి ధర్మములను పృథక్ వేరు వేరుగా పశ్యన్ చూస్తున్నటువంటి వాడై ఈ ఆత్మధర్మాన్ని ఆత్మ ఆత్మ అనుకో కూర్చోరా అంటే కూర్చోగలవా అండి? బోల్డ్ వ్యవహారాలు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయి, తెల్లారు లేచి ఖాళీ ఉండడం లేదు, అనేక ధర్మాలు ఉన్నాయి, అవన్నీ నానాత్వ కారణములు. వేరు వేరు, వాడు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు, అల్లా పుస్తకం చదివాను, ఈ పుస్తకం చదివాను, ఇక్కడ చదివాను, అక్కడ చదివాను, ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు, ఇలాగా ఎంతో భిన్నత్వాన్ని పట్టించుకుంటున్నాం. ఆత్మ కంటే వేరైనటువంటి ధర్మాల్ని పృథక్ వేరు వేరుగా పశ్యన్ చూస్తూ ఉన్నవాడై తానేవా ఆ ధర్మములకు సాధనమైనటువంటి శరీరాన్ని అనువర్తించి, అలాగా ధర్మాలు చేయడానికి కారణం ఏంటండి, దానికి సాధనం శరీరం, కాళ్ళు ఉన్నాయి, నడుస్తున్నాం,
చేతులు ఉన్నాయి పనిచేస్తున్నాం, నోరు ఉన్నది మాట్లాడుతున్నాం, కళ్ళున్నాయి చూస్తున్నాం. ఈ ఇంద్రియాలు, ఈ శరీరాన్ని ఆశ్రయించినటువంటి ఇంద్రియాలనే సాధనాలతో వేరువేరుగా 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 దర్శిస్తూ విధావతి, వాటిని అనువిధావతి పాటించి నశిస్తున్నాడు. ఇలా ఈ శారీరక ధర్మాలని పాటించి నశించిపోతున్నాడు. ఎలాగైతే ఆ కొండ మీద పడ్డటువంటి నీరు కిందకు వచ్చేసరికల్లా నశించిపోయిందో, అనేక చర్యల్లో తిరిగి 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 తిరిగి, అలాగే ఈ ఆత్మని తెలుసుకోవలసినటువంటి వాడు ఆత్మ కన్నా వేరైనటువంటి ధర్మాల్ని తెలుసుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి నశించిపోతున్నాడు అని చెప్పాడు. అయితే శంకరుల యొక్క భాష్యం బ్రహ్మమును తనకన్నా వేరుగా చూడకూడదు అని మరలా చెప్తున్నాడు. ఆయన బ్రహ్మము కానీ నువ్వు కానీ వేరు కాదు. తత్వమసి అన్నాను కాబట్టి నువ్వే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అన్నాను కాబట్టి నేనే బ్రహ్మం. బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం, మరింకేం లేదు. ఒరే మరింకేం లేదురా నాయన, బ్రహ్మము తనకన్నా వేరుగా చూడకూడదని మళ్ళా చెప్తున్నారు. ఉన్నతమైనటువంటి దుర్గమ ప్రదేశాల్లో వర్షించినటువంటి నీరు పర్వతాల్లోనూ సమతల ప్రదేశాల్లోనూ ప్రవహించి పల్ల ప్రాంతాల్లో చల్లా చెదురుగా ప్రవహిస్తున్నది, నశిస్తున్నది. ఆ నిద్రపడ్డటువంటి నీరు అలా కిందకొచ్చి వచ్చి 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 ఇంకిపోతున్నది, నశించిపోతున్నది. అలాగే అదే విధంగా ఆత్మ తనకన్నా భిన్నమైనటువంటి ధర్మాలను వేరువేరుగా చూస్తూ, ప్రతి శరీరాన్ని వేరువేరుగా చూస్తూ, ఆ శరీర భేదాలను అనువర్తిస్తూ నశిస్తున్నది, నశిస్తున్నాడు. ఆత్మ కన్నా భిన్నమైనటువంటి ధర్మాలను వేరువేరుగా చూస్తున్నాడు, అలాగే ప్రతి శరీరాన్ని వేరువేరుగా చూస్తున్నాడు, ఆ శరీర భేదాలని అనువర్తిస్తున్నాడు, వాటిని అనుసరించిన పనిచేస్తున్నాడు, నశిస్తున్నాడు. ఆ విధంగా శారీరక భేద దర్శనం చేత మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందుతాడు. చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు అన్నారు. అయితే నువ్వెంత గొప్ప కర్మ చేసినప్పటికీ కూడా ఆత్మని తెలియకుండా చేస్తే ఆ కర్మ నశిస్తుంది. ఆత్మ తెలియకుండా చేసినది ఏది కూడా ప్రయోజనకారి కాదు. ఏది హవా అప్యనేవం మహత్ పుణ్యం కర్మ కరోతి తద్ధాస్యాంతత చీయతయేవా. ఆత్మ గురించి తెలియనటువంటి వాడు ఎన్ని గొప్ప కర్మలు చేసినా, భేదభావంతో ఎన్ని పనులు చేసినా ఆ పుణ్యఫలం నశిస్తుంది. అంటే ఆత్మ కంటే వేరువేరుగా ధర్మాలను ఆచరించినా అవి నశించేవే. ఎవడైతే దేహాన్ని బట్టి వేరువేరు భావాలతో ధర్మాలను ఆచరిస్తే అవి ఫలించవు, ఆత్మ అతన్ని పరాభవిస్తుంది అని బ్రహ్మతం పరాద్యో పరాదాద్యోన్యత్ర ఆత్మన బ్రహ్మ వేద క్షత్రంతం పరాదోన్యత్ర ఆత్మన క్షత్రం వేద లోకాస్తాం పరాదుహు యః అన్యత్ర ఆత్మన లోకాన్ వేద దేవాస్తం పరాదుహు యః అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద భూతానితం పరాదుహు యః అన్యత్ర ఆత్మనో భూతాని వేద సర్వంతం పరాదుహు యో అన్యత్ర ఆత్మానం సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవా ఇమాని భూతాని ఇదం సర్వం యదమయమాత్మ. ఆత్మ అనేనండి, ఆత్మ కాకుండా ఏదీ లేదండి. అయితే ఏమండి, నేను బ్రాహ్మణుణ్ణి కదండి, నేను సంధ్యావందనం చేసుకోవాలండి, దేవతార్చన చేసుకోవాలండి, వైష్ణదేవం చేసుకోవాలండి, పితృకార్యం చేసుకోవాలండి, ఈ పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి దాన్ని కొంతసేపు పక్కన పెట్టి నా పనులు నేను చూసుకుంటాను అంటే వాడిని ఆత్మ పరాభవిస్తుంది. బ్రహ్మతం తా పరాదాద్ యో అన్యత్ర ఆత్మన బ్రహ్మ వేద. ఆత్మ కన్నా వేరేగా నేను బ్రాహ్మణుణ్ణి అనుకుంటే
ఆత్మకన్నా వేరేగా నేను బ్రాహ్మణుండి అనుకుంటే వాడిని బ్రహ్మము పరాభవిస్తుంది, ఆత్మ పరాభవిస్తుంది. క్షత్రియుడైనటువంటి వాడిని నేను ఆత్మకన్నా వేరు అనుకుంటే వాడిని క్షత్రము పరాభవిస్తుంది. నే లోకములు వేరు అని అనుకుంటే లోకాలు పరాభవిస్తాయి, వేదములు వేరు అనుకుంటే వేదములు పరాభవిస్తాయి, దేవతలు వేరు అనుకుంటే ఆత్మ కన్నా దేవతలు వేరు అనుకుంటే దేవతలు పరాభవిస్తారు. కాబట్టి అన్ని ఆత్మే, ఆత్మన సర్వం వేద ఇదం బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మ బ్రాహ్మణ జాతి, ఈ ఆత్మే క్షత్రియ జాతి, ఈ ఆత్మే లోకము, ఈ ఆత్మే వేదము, ఈ ఆత్మే దేవతలు, ఏదం సర్వం యదయమాత్మ అంత ఆత్మే, ఆత్మ కానిది ఏది లేదు. ఎవడైనా ఒకవేళ ప్రధక్ ధర్మాన్ మన మంత్రంలో చెప్పుకున్నాం, వేరేగా ధర్మాలు ఉన్నాయనుకుంటే నా ధర్మం వేరండి ఆత్మధర్మం వేరండి అనుకుంటే ఆయన ఆత్మ పరాభవిస్తుంది, వాడికి ఆత్మ జ్ఞానము కలగదు. ఆత్మ కంటే భిన్నంగా తానని భావించే బ్రాహ్మణుడు, అదే విధంగా క్షత్రియుడు, లోకము, దేవతలు, భూతములు అన్ని పరాభవాన్ని పొందుతాయి. ఎందుకంటే అన్నీ కూడా ఆత్మే కాబట్టి. అందువలన ఆత్మ కన్నా వేరుగా ఏదీ లేదు. దేహాన్ని ఆశ్రయించినటువంటి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు నశిస్తారు. శరీరాన్ని ఆశ్రయించిన ధర్మాన్ని కానీ మనం చేస్తే మనం నశిస్తాము. ఎందుకంటే శరీరం నశిస్తుంది, శరీరంతో పాటు మనం కూడా నశించిపోతాము. కాబట్టి శరీరాన్ని ఆశ్రయించే పృథక్ ధర్మములు చూడకూడదు, ఆచరించకూడదు. ఆత్మనే తెలుసుకోవాలి, ఆత్మనే పొందాలి, ఆత్మనే కోరుకోవాలి. ఆత్మా ఇచ్చేవ ఉపాసీత అని చెప్పారు. బ్రహ్మ కన్నా భిన్నంగా ఏది లేదు, ఏది కాదు అని తెలుసుకోవటమే ఇప్పుడు మనకి 14వ మంత్రంలో చెప్తారు. లేకపోతే ఆ నీళ్లలాగే మనం కూడా నశించిపోతామని చెప్తారు. 15వ మంత్రం ఇదే చిట్ట చివరి మంత్రం. అందువలన ఈ రోజే మొత్తం ఈ వల్లిని పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో ఈ మంత్రాన్ని చెప్తున్నాను. యథోదకం శుద్ధే శుద్ధం ఆసిక్త తాదృగేవ భవతి ఏవం మనేర్విజానత మునేర్విజానత ఆత్మా భవతి గౌతమా. ఆత్మా భవతి గౌతమ. వల్లిని పూర్తి చేస్తూ చెప్తున్నారు, యథా ఉదకం శుద్ధే శుద్ధం, యథా ఉదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృక్ ఏవ భవతి ఏవం మునేః విజానతః ఆత్మా భవతి గౌతమ. హే గౌతమ, శుద్ధే శుద్ధం ఉదకం ఆసిక్తం యథా తాదృక్ ఏవ భవతి ఏవం విజానతః మునేః ఆత్మా భవతి. ఓ గౌతముడా, నచికేతుని అంటున్నాడు, శుద్ధే ప్రసన్నమైనటువంటి ఉదకమునందు, శుద్ధము అంటే ప్రసన్నం, ప్రసన్నమైనటువంటి నీళ్ళయందు శుద్ధం ప్రసన్నమైనటువంటి ఉదకం నీరు కలిస్తే, ఆసిక్తం కలిస్తే ఎడా భవతి, ఎలాగ శుద్ధమే అవుతుందో, శుద్ధమైన జలాల్లో కలిస్తే శుద్ధమే అవుతుంది, ప్రసన్నమైనటువంటి జలాల్లో ప్రసన్నమైన జలాలు కలిస్తే ప్రసన్నమే అవుతుందయ్యా. యథాభవతి ఏ విధంగా అవుతుందో తాదృగేవా ఆ విధంగానే ఒకే రసంగా ఏకరసంగా భవతి అవుచున్నది. ఏవం భేదభావం, ఏవం అంటే భేదభావం లేకుండా ఏకత్వంతో చూచేటువంటి మునే మననశీలుణ్ణి ఆత్మ ఆత్మా భవతి. ఆ విధంగానే ఆత్మ కూడా అతని యందు లీనమై ఉంటుంది, శుద్ధమైనటువంటి జలాల్లో
శుద్ధమైనటువంటి జలాలు కలిస్తే ఎలాగైతే ఒక్కటే రూపంలో ఉంటాయో అలాగే మననశీలుడైనటువంటి మునియందు ఆత్మ కలిస్తే ఆత్మస్వరూపంగానే ఉంటుంది అని చెప్పారు. భేద దృష్టి లేనటువంటి వారికి శుద్ధ జలాల్లో శుద్ధ జలాలు కలిస్తే ఎలా శుద్ధంగా ఉంటుందో అదే విధంగా ఆత్మే ప్రసన్నమవుతుంది. వాడు ఆత్మస్వరూపుడే, అది ఆత్మే, రెండూ కలిస్తే ఆత్మ ప్రసన్నతే కలుగుతుంది అన్నాడు శంకరుల యొక్క భాష్యం. ఉపాధి భేదం నశించినటువంటి వాడు, ఉపాధులు వేరు వేరు అనుకోకుండా విద్వాంసుడైనటువంటి వాడికి విశుద్ధమైనటువంటి విజ్ఞాన ఘనమైనటువంటి ఏకరసమైనటువంటి రెండు లేనటువంటి ఆత్మను తెలిసినటువంటి మనన శీలుడైనటువంటి మునికి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? ఏమంటే ఆత్మస్వరూపాన్ని వాడు ఎలా తెలుసుకుంటున్నాడు? ఉపాధి భేదం నశించిపోయింది వాడికి. వాడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, అది పురుగు, ఇది జంతువు అన్నటువంటి ఉపాధి భేదం వాడికి లేదు. అన్ని వస్తువుల యందు కూడా ఆత్మనే దర్శిస్తున్నాడు. వాడు విద్వాంసుడు, విశుద్ధమైనటువంటి విజ్ఞాన ఘనం ఏకరసంగా కలిగినటువంటి వాడు, అద్వితీయమైనటువంటి ఆత్మని దర్శించి తెలిసినటువంటి మననశీలుడు. వాడికి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుందండి? వాడు ఎలా తెలుసుకోగలుగుతారండి? అంటే శుద్ధమైనటువంటి జలాల్లో శుద్ధమైనటువంటి జలం ఏకరసం అవుతుంది. నీళ్లలో నీళ్లు కలిస్తే ఒకటే, వేరు కాదు. అదేవిధంగా ఆత్మను దర్శించినటువంటి వాడు ఆత్మే అవుతాడు. ఆత్మను దర్శించినటువంటి వాడు మరొకటి కాడు. వాడు ఆత్మను దర్శించాడు కాబట్టి వాడు మరొక రూపంగా ఉండడం అనేటువంటిది కుదరదు. మననశీలుడైనటువంటి ముని మాత్రమే ఆత్మను దర్శించగలడు. ఆత్మని దర్శించాలి అంటే మననం చేయగలిగినటువంటి వాడు అయి ఉండాలి. అతడు ఆత్మ ఏకత్వాన్ని దర్శిస్తాడు. ఆత్మ ఒక్కటే అని వాడు దర్శించగలడు. ఓ హే గౌతమ, ఓ గౌతముడా, కాబట్టి కుతార్కికుల భేద దృష్టిని, నాస్తికుల కుదృష్టిని విడిచిపెట్టి, మళ్ళీ ఈ మంత్రంలో కూడా చెప్తున్నారు, తార్కికుల్లో ఉన్నటువంటి భిన్నత్వం, నానాత్వం, ద్వైత గుణాన్ని నువ్వు విడిచిపెట్టు. అలాగే బౌద్ధుల్లో ఉన్నటువంటి కుదృష్టి, చెడ్డ చూపును కూడా విడిచిపెట్టు. వేలాది వేలు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి వేలాది వేల రెట్లైనటువంటి ప్రేమ కన్నా వేలాది వేలు వేల మంది తల్లిదండ్రులైనా అందించలేని అన్నారు. తల్లిదండ్రి ఒక్కళ్ళే కదండి ఉంటారు, అంటే తల్లిదండ్రుల ప్రేమ 1000 రెట్లు ఉంటుంది. దానికి 1000 రెట్లు ఆత్మ యొక్క అనుగ్రహం. తల్లిదండ్రుల ప్రేమ ఎవరిచ్చినటువంటి దానికన్నా 1000 రెట్లు ఎక్కువ. ఎవరైనా మనని చూసినటువంటి దానికన్నా మన తల్లిదండ్రులు 1000 రెట్లు అభిమానంతో, ప్రేమతో చూస్తారు. వాళ్ళు కూడా ఇవ్వలేనటువంటి మంచిని అందించగలిగినటువంటివి వేదము, శృతులు, ఉపనిషత్తులు. తల్లి 1000 రెట్ల శుభాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లిదండ్రుల కన్నా కూడా వేదం గొప్పది. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు, అలా కాకుండా వేదం చెప్పింది, శృతి చెప్పింది అని ఆచరించాలి. శృతి చేత ఉపదేశించబడుతూ ఉన్నటువంటి ఆత్మైక దర్శనమైనటువంటి అహంకార మమకారాది మదాల్ని పోగొట్టేటువంటి జ్ఞానాన్ని ఆదరించాలి. శృతి ఏ జ్ఞానాన్ని మనకి చెప్తున్నాదో, ఏ మదాల్ని మన నుంచి దూరం చేస్తున్నాదో, ఏ ఆత్మైక దర్శనాన్ని ఉపదేశం చేస్తున్నాదో దాన్ని మనం ఆదరించాలి. ఆత్మని ఒక్కటిగా చూడు అంటే శృతి చెప్పినటువంటి ఆత్మ ఏకత్వ జ్ఞానం పొందాలి. ఆత్మ ఒక్కటే అనే జ్ఞానం వేదం చెప్తున్నది, దాన్ని పొందాలి. తనని ఆత్మగా తెలియాలి, నేనే ఆత్మ అని తెలుసుకోవాలి. అయితే మరణానంతరం మననశీలుని, విద్యావంతుని,
ఆత్మ ఏ విధంగా మారుతుంది అంటే ఏమండి, చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ జ్ఞాని యొక్క ఆత్మ ఏమిటవుతుందండి అని అంటే, యత్రాయం పురుషః మ్రియత ఉదస్తాత్ ప్రాణాక్రామంతి అహో నేతి నేతి. పురుషుడు మరణిస్తే ప్రాణాలు బయటికి వెళ్ళం, మీదకి వెళ్ళం, ఇక్కడనే విలీనమైపోతాయి. ఎటువంటి పురుషుడు? జ్ఞాని అయినటువంటి పురుషుడు శరీరాన్ని విడిచిపెడితే వారి యొక్క ప్రాణములు ఇక్కడే లీనమైపోతాయి. అయం పురుషః మ్రియతే హిమేనంతహాతి. ఆ జ్ఞాని అయినటువంటి పురుషుడు ఈ లోకంలోంచి ఓడిపోయేటప్పుడు దేన్ని వదిలేస్తున్నాడు? అనంత నామా ఇది, అనంతమైనటువంటి నామాన్ని విడిచిపెడుతున్నాడు. అనంతమైనటువంటి నామాన్నే అంటే రమణ మహర్షి ఆయన శరీరం వెళ్ళిపోయింది, ఆయన నామ ఉన్నాడు. రామకృష్ణ బ్రహ్మహంస శరీరం వెళ్ళిపోయింది, నామ ఉన్నాడు. వివేకానందుడు శరీరం వెళ్ళిపోయింది, నామ ఉన్నాడు. సతేన లోకం జయతి. ఈ లోకాలను అన్నింటినీ కూడా వాడు జ్ఞానం చేతనే జయిస్తున్నాడు అని చెప్పారు. ఏతదక్షరంగార్కి విదిత్వా అస్మాన్ లోకాత్ ప్రయతి సబ్రాహ్మణ. ఓ గార్గి, ఎవడైతే ఆత్మని తెలిసి ఈ లోకం నుండి బయటకు వెళ్తున్నాడో వాడు బ్రాహ్మణుడు. ఆత్మని తెలియనటువంటి వాడు బ్రాహ్మణుడు కాడు. ముని అంటే మననశీలుడు అని చెప్పాం. ముని అంటే ఇంతకు ముందు మీకు చాలా సార్లు అర్థం చెప్పాను, బృహదారణ్యకం నుంచి మంత్రాన్ని చెప్పి. సయధ బ్రాహ్మణ పాండిత్య నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అధ ముని, మౌనం అమౌనంచ నిర్విద్య అధ బ్రాహ్మణ అని మంత్రం. ఎవరండి బ్రాహ్మణుడు? బ్రహ్మజ్ఞాని. ఎవరండి బ్రహ్మజ్ఞాని? మౌనం అమౌనంచ నిర్విద్య అధ బ్రాహ్మణ. అమౌనము అంటే అనాత్మ విషయాల్ని తిరస్కరించడం, అంటే ఆత్మకి సంబంధించినటువంటి విషయాల్ని వేటిని కూడా మాట్లాడకూడదు. మహాత్మా గాంధీ చాలా గొప్పవాడు, మనకి ఆయన విషయం అనవసరం. ఏమండి ఏమండి, ఆయన చాలా గొప్పవాడు అనండి. ఆయన గొప్పవాడు కాడు అని మనం అంటాం లేదు, కానీ ఆయన ఆత్మ కాదు. ఆత్మ మనకు కావలసినటువంటిది కానీ గొప్పతనం కాదు మనకు కావలసినట్టు. అందువలన అనాత్మ విషయాల్ని తిరస్కరించాలి, ఆత్మకి సంబంధించినటువంటి విషయాల్ని పట్టించుకోకూడదు, వాటిని దూరం చేయాలి. మౌనం అంటే ఏమిటండి? ఆత్మజ్ఞాన ఫలము. అనాత్మ విషయాలను విడిచిపెట్టేశాం, ఆత్మజ్ఞానం కలిగింది, వాటి యొక్క ఫలం ఏమిటండి? ఆత్మని తెలియడం. ఆత్మని తెలియడమే మౌనం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, అంటే ఆత్మని తెలిసినటువంటి వాడు బ్రాహ్మణుడు. మౌనం అమౌనం, మౌనం అమౌనం అంటే అనాత్మ విషయాలను విడిచిపెట్టడం, మౌనం అంటే ఆత్మజ్ఞానాన్ని తెలియడం. ఆత్మజ్ఞానాన్ని తెలిసినటువంటి వాడే ముని, వాడే బ్రాహ్మణుడు. అంటే వాడికి ఆత్మ విషయం తప్పించి ఇంకో విషయం అంటదు. ఎవడు దేహాత్మభావాన్ని విడిచిపెడతాడో వాడే బ్రహ్మీభూతుడు, వాడే ముక్తుడు. యహ అకామయమాన అకామ నిష్కామ ఆప్తకామ ఆత్మకామ నతస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాత్యేతి. కోరికలు లేనటువంటి వాడు, కోరికలు కోరనటువంటి వాడు, కోరికలన్నీ పొందినటువంటి వాడు, ఆత్మని మాత్రమే కోరుకునేటువంటి వాడు, వాడి ప్రాణాలు బయటికి లేచిపోవు, అతడు బ్రహ్మాయి బ్రహ్మాన్నే పొందుతాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. అతడు బ్రహ్మమని బ్రహ్మాన్నే పొందుతాడు. అంటే ఎవడైతే ఆత్మధర్మాన్ని మాత్రమే మునిత్వంతో స్వీకరించగలుగుతాడో, మౌనంతో స్వీకరించగలుగుతాడో, వాడు ఆత్మనే పొందుతాడు. ఎలాగైతే శుద్ధమైనటువంటి జలాలు శుద్ధమైనటువంటి జలాల్లో కలిసి శుద్ధమైన జలాలే అవుతాయో, అలాగే ఆత్మజ్ఞానం చేతను ఆత్మని పొందినవాడు ఆత్మే అవుతాడు, మరేమీ కాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. వాడు బ్రహ్మమై బ్రహ్మమే పొందుతాడు.
విధంగా ఆత్మను తానే అని తెలిసినటువంటి వారికి మృత్యువు లేదు, బ్రహ్మస్థితి కలుగుతుంది. తార్కికులు ద్వైతాన్ని చెప్తారు, నాస్తికులు క్షణిక విజ్ఞానాన్ని చెప్తారు. వాళ్ళని ఆశ్రయించకూడదు. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది, దానికన్నా 1000 రెట్లు గొప్పది. తృతి అందించేటువంటి హితవాక్యము, మనకి మంచి చేసేటువంటి మాటలు. కనుక అహం బ్రహ్మాస్మి అని గుర్తించి తానే సర్వము అనే అవుతారు. నేనే అంత అని అవుతారు. ఇదగం సర్వం భవతి, నేనే ఆత్మని అని గుర్తించి వాడే అంతా అవుతాడు అని చెప్పారు. ఇక్కడ ఉదాహరణ చూసినట్టుకైతే పరీక్షిత్ మహారాజు గారు, నేను విషాగ్ని చేత చచ్చిపోతాను అనుకున్నాడు. శుకుడు యొక్క మాటలను విన్నారు, ఆత్మజ్ఞానాన్ని పొందారు. అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం ఏవం సమీక్షన్ ఆత్మానం ఆత్మని ఆధాయ నిష్కరే దశంతం తక్షకం పాదం లేలిహానం విషాననైహి నద్రక్ష్యసి శరీరంచ విశ్వంచ పృథగాత్మనః. సుఖయోగీంద్రుడు ఒక మాట చెప్పాడు, నేనే బ్రహ్మాన్ని, నేనే పరమమైనటువంటి స్థానాన్ని, నేనే పరమమైనటువంటి పదాన్ని, ఆత్మని అని నిన్ను నువ్వు గుర్తించుకొని ఆ నిష్కలమైనటువంటి ఆత్మయందు కానీ నువ్వు సుస్థిరమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగైతే నీ పాదాల్ని ముద్దు పెట్టుకునేటువంటి తెరిచేటువంటి తక్షకుడు నీ కనిపించడు. తక్షకుడు యొక్క విషము కనిపించదు, శరీరము కనిపించదు, ఈ లోకములు కనిపించవు. భావం వేరు వేరుగా ఇవేమీ నీకు కనిపించవు, ఒక్క ఆత్మే కనిపిస్తుంది. నేనే అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం, నేనే బ్రహ్మను, నేనే పరంధామాన్ని, బ్రహ్మమే నేను, పరంపదం నేనే అని నువ్వు కానీ నిన్ను తెలుసుకున్నట్టుగైతే ఏమీ లేదు అని చెప్పారు. ఆ మాటల్ని విని బ్రహ్మాన్ని పరమస్థానాన్ని పరమపదాన్ని గురించి అతని దగ్గర నుంచి విని పరీక్షితో పరీక్షిత విరాజ ఋషి ఆత్మని ఆత్మానం ఆత్మన సమాధాయ పరంధ్యో అస్పంద అసుహు యథాతరుహు. పరీక్షితు ఆత్మచేత ఆత్మయందు ఆత్మను సమాధానపరిచాడు. అంటే అంతా ఆత్మే, ఆత్మయందు ఆత్మచేత ఆత్మను, ఆత్మని ఆత్మానం ఆత్మన సమాధాయ. ఇప్పుడు డాక్టర్ గారు వివేక చూడమనిలో మనకి సమాధి స్థితిని గురించి చెప్తున్నారు. సమాధి స్థితి అంటే అన్నీ ఒకటైపోవాలి, మరి వేరు వేరేగా ఏమి ఉండకూడదు. మళ్ళీ మా రుద్రాక్షమాల జపము ఇవన్నీ ఉంటే సమాధి కాదు. సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడికి ఆత్మ తప్పించి మనం ఇంకోటి లేదు. ఆత్మానం ఆత్మన ఆత్మని సమాధాయ పరంతధ్యం, పరాన్ని పొందాడన్నాడు, బ్రహ్మాన్ని పొందాడన్నాడు. అంటే స్పందన లేనటువంటి ప్రాణం కలిగిన చెట్టు, ప్రాణం ఉంటుంది చెట్టుకి కానీ స్పందన ఎలా ఉండదో. పరీక్షిత్ మహారాజు గారు కూడా ఆ విషతో కూడుకున్నటువంటి తక్షకుడు పాదాలకు వచ్చి తాకినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. ఎందువల్లంటే ఆత్మను ఆత్మయందు ఆత్మ చేతను లేనం చేశాడు కాబట్టి, పరమును పొందాడు కాబట్టి. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా ఆత్మయందు ఆత్మను లేనం చేసుకుంటే శుద్ధ జలముల యందు శుద్ధ జలములు లేనమైనట్టుగా ప్రసన్నత కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పి జ్ఞానికి మరణం లేదు, వాడు అమృతుడు అనేటువంటి విషయాన్ని చెప్పి ఈ 4వ వల్లి పూర్తి చేశారు. ప్రధానంగా ఇటీవలి కాలంలో మనం అనుకున్నటువంటి ప్రకారం చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని సమీక్షల్ని రాసి పెడుతున్నారు. అయితే తిరిగి వాటికి సమాధానాలు రాయటానికి అంత స్పీడ్గా నేను తెలుగు టైప్ చేయలేను కాబట్టి రాయటం లేదు. కానీ ప్రతి వాళ్ళు రాసినటువంటి సమీక్షల్ని చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉన్నది.
మన ఎంత అభ్యాసం చేస్తే అంత వేగరంగా ఆ పరబ్రహ్మము యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చును. గురుకటాక్షం చేత, సద్గురువుల యొక్క అనుగ్రహం, పరమేశ్వర అనుగ్రహం చేత కఠోపనిషత్తులో మనం నాలుగు వల్లులు పూర్తి చేసుకున్నాం. మరో రెండున్నర మాసాల్లో మిగతా పల్లుల్ని కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.